హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ టెక్ ఛానల్ ఈరోజు మన వీడియోలు ఏంటంటే ఉపాధి హామీ డబ్బులు అనేది ఎలా చూసుకోవాలి ఎలా తెలుసుకోవాలి పడిందో లేదా అకౌంట్కి ఎలా తెలుసుకోవాలనే విషయంపైన ఈరోజు వీడియో చేస్తున్నాము ఆ ఉపాధి హామీ పథకం అనేది హండ్రెడ్ డేస్ చేస్తారండి ఎంజిఎన్ఆర్జిఎస్ అని చెప్తారు సో దీనికి సంబంధించి ఏంటంటే గూగుల్ బ్రౌజర్లో మనం ఎంజీ జిఎస్ అని టైప్ చేయాలి బ్రౌజర్లో చూసుకున్నట్లయితే ఎంజీ ఎంజిఎన్ఆర్జిఎస్ అని టైప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది ఎంజీ జిఎస్ అని టైప్ చేయాలి ఇలా టైప్ చేయగానే మనకు ఫస్ట్ హోమ్ పేజ్ అయితే వస్తుంది హోమ్ పేజ్ రాగానే కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో మనం కింద ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి హోమ్ పేజ్ కాకుండా కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు చూసుకున్నట్లయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది రాగానే రైట్ సైడ్ మీకు చూసుకోవచ్చు రైట్ సైడ్న చూసుకున్నట్లయితే కింద అకౌంటబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట కింద కింద చూసుకున్నట్లయితే అకౌంటబిలిటీ సమ్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో వచ్చేసరికి మనకు కింద త్రీ ఆప్షన్స్ ఉంటాయి జాబ్ కార్డు మస్టర్ రోల్స్ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో జాబ్ కార్డ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది ఇక్కడ రిపోర్ట్ అనే సెక్షన్ దగ్గర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా ఉంటుంది ఆ తర్వాత ఫినాన్షియల్ అనేది నేను ట్వంటీ టూ నుండి ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నా అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అలాగే పంచాయతీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారా ఏంటంటే అమౌంట్ అనేది తెలుసుకోవచ్చండి ఎంత పడింది ఏంటి అన్నది ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పిన్ టు పాయింట్ ఒక విలేజ్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు జాబ్ కార్డ్ నెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవంతా చూపిస్తుందండి వారి పేరు ఎవరైతే హెడ్ ఉన్నారో జాబ్ కార్డులో హెడ్ వాళ్ళ పేరు చూపిస్తుంది ఒక అప్లికేషన్ అయితే మనం చూద్దాము జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్ చూపిస్తుంది మీరు ఈజీగా జాబ్ కార్డ్ నెంబర్ మర్చిపోయినా సరే ఈ విధంగా ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు నెట్లోనే మొబైల్లోనే ఈజీగా ఈ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు అండి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎంత పడింది ఏ వీక్ చేశాను ఒక రోజుకి ఎంత పడింది అన్న విషయం కూడా ప్రతిదీ ఇక్కడ తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ చెక్ చేస్తాను ఇది జాబ్ కార్డ్ నెంబర్ కూడా ఇలా వస్తుంది అయితే ఆ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఈ యొక్క జాబ్ కార్డ్ రోల్లో ఉన్నారు ఎంతమంది పని చేస్తున్నారు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారు లాస్ట్ టైం ఎంత పడింది సో ఎవ్రీ రెసిడెన్షియల్ అడ్రస్ కావచ్చు అక్కడ చూసుకున్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు ఎంజిఎన్ఆర్జిఎస్ అకౌంట్స్కి ఏ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు అంటే ఆ ఉపాధి హామీ పనులు డబ్బులు పడడానికి ఏ అకౌంట్స్ ఇచ్చారనే విషయం కూడా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు వర్కింగ్ చేశారు ఎన్ని రోజులు ఉంది ఇయర్లీ ఎంత వర్క్ చేశారు అనే విషయం ప్రతిదీ అసెస్మెంట్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్లో ఉంటుందండి అలాగే ఎప్పుడు అమౌంట్ పడింది క్రెడిట్ బ్యాంక్కి అనేది ఎప్పుడు అకౌంట్లో క్రెడిట్ అయ్యింది ఎవ్రీథింగ్ డే టు డే ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ చూసుకున్నట్లయితే ఏ పని చేసాము చెరువు పనియా లేదంటే కొండ పనియా ప్రతిదీ అలా ఉంటుందండి ఇలా మీరు ఓపెన్ అప్గా చెక్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ అప్గా చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ ఉంటుంది అందులో చూసుకున్నట్లయితే కింద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మస్టర్ రోల్స్ గిరిజ అక్కడ బ్లూ కలర్స్లో ఉన్నవన్నేసి ఆ దాని మీద టిక్ చేయాలండి బ్లూ కలర్స్ మీద టిక్ చేస్తే మీకు ఏంటి అంటే మీ డే టు డే ఎప్పుడు వరకు వర్క్ చేస్తారు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అవుతుందో ఒకసారి క్లిక్ చేద్దాం మనమైతే ఇలా క్లిక్ చేయగానే మీకు డే టు డే ప్రతి ఇన్ఫర్మేషన్ నేమ్ వస్తుంది ఎవరైతే పేరు ఉందో నేమ్ వస్తుంది విలేజ్ వస్తుంది అలాగే వన్ టూ త్రీ ఫోర్ పీఫర్ ప్రెజెంట్ అనమాట ప్రజెంట్ ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు నంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది తర్వాతకి ఎంత అమౌంట్ పడిందో పర్ డే వేజెస్ ఎంత పడింది ప్రతి విషయం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఎంత పడింది అనే విషయం కూడా ఉంటుంది అనమాట మస్టర్ సంబంధించిన ప్రతి డీటెయిల్ క్లారిటీగా అక్కడ ఉంటుంది ఎంత పడింది ఏ అకౌంట్కి పడింది ఎప్పుడు పడింది అసలు స్టేటస్ ఏంటి క్రెడిట్ అయిందా లేదా ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంటుంది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మొబైల్లోనే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట ఇన్ కేసు పడపోతే మీరు అప్పుడు మీ యొక్క విఆర్ఓ విఆర్పి కానీ వాళ్ళని అడుకోవచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ని అడగచ్చు అనమాట ఫస్ట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని పని చేసినా రాకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి బాగుంటుంది ఇలా చెక్ చేసుకుని బ్యాక్ కూడా ఒకసారి వచ్చినట్లయితే ఇంకా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట చాలా దగ్గర వర్కింగ్ లేకుండా కూడా అమౌంట్ అయితే పడుతుంటుంది కదా అలాంటి విషయాలు కూడా మీరు చెక్ చేసుకుని గట్టిగా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే త్రూ ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనం చెక్ చేయొచ్చు ఆధార్ నెంబర్ ద్వారా ఇంకా ఈజీగానే ఉంటుందండి ఆధార్ నెంబర్ ద్వారా ఎలా అంటే హోమ్ హోం పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇంత ఫస్ట్ అప్లికేషన్ ఉంది కదా హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే కింద చివరిలోనే లుకింగ్ ఫర్ సమ్థింగ్ దగ్గర అనమాట యూఐడి అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ యూఐడి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయాలి ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఒక కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను తర్వాత క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి కింద గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గో ఆప్షన్ మీద క్యాప్చర్ ఓకే క్యాప్చర్ అనేది రాంగ్ ఇచ్చామని చెప్తుంది ఇంకోసారి ట్రై చేద్దాం యూఐడి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యాప్చర్ అనేది ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ అలానే వస్తుంది కొద్దిగా రిఫ్రెష్ చేద్దామండి రిఫ్రెష్ చేసి ఇదిగో ఇలా గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ అయితే వస్తుంది ఇది ఆధార్ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా అనమాట యూఐడి బేసిడ్ రిపోర్ట్ డీటెయిల్స్ అని వచ్చింది కదా పేమెంట్ డీటెయిల్స్ సో దీని ద్వారా ఏంటంటే కన్నా ఆధార్ ద్వారా మనం ఏ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నాం ఏ అకౌంట్ ద్వారా వస్తుందో ఆ అకౌంట్కి అయితే ఈ విధంగా పిన్ టు పిన్ డేట్ ఎంత ఎప్పుడు పడింది ఎంత పడింది టోటల్ అమౌంట్ ఎంత ఏ రోజున క్రెడిట్ అయింది స్టేటస్ ఏంటి క్రెడిటర్న్ లేదంటే హోల్డ్ ఉందన్నది మనం చూసుకొని ప్రింట్ అయినా చేసుకోవచ్చు సేవ్ అయినా చేసుకోవచ్చు ఏదన్నది ఇన్ఫర్మేషన్ కూడా ఆధార్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే మనమైతే టూ బేస్లోని మనం ఎనర్జీస్ అమౌంట్ పడిందో లేదో తెలుసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్